హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాటి రెసిపీ ఇన్స్టెంట్గా రాగి దోశ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అంతకంటే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలైతే చూద్దాము. ఇక్కడైతే నేను ఒక బౌల్ని అయితే తీసుకున్నానండి. ఆ బౌల్లోకి ఒక కప్ అంత రాగిపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. రాగిపిండితో పాటు నేను ఇక్కడ చపాతీ పిండిని అయితే 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర చపాతీ పిండి ఉన్నట్టయితే యాడ్ చేసుకోండి, లేదంటే గోధుమ పిండి ఉన్నా కూడా పర్వాలేదు, అదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే సూజీ రవ్వను అయితే యాడ్ చేసుకుంటున్నాను. సూజీ రవ్వ అంటే ఏమీ కాదండి, బాంబే రవ్వ, సన్నగా ఉండే రవ్వ అండి. వీటితో పాటు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డను, అదేవిధంగా పచ్చిమిర్చిని, తురిమి పెట్టుకున్న క్యారెట్ను కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా మీ దగ్గర ఏవైనా ఆకుకూరలు ఉన్నట్టయితే ఆకుకూరలను కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. పాలాకు కానీ, మెంతాకు కానీ, దంటాకు కానీ, ఏవైనా ఆకుకూరలు ఉంటే ఆకుకూరలను కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తిమీర, పుదీనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేవండి, అందుకనేసి నేను యాడ్ చేసుకోలేదు. ఇంకా బీట్రూట్ ఉన్నట్టయితే బీట్రూట్ను కూడా సన్నగా తురిమి అయితే యాడ్ చేసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మనం ఒకసారి కనీసం వీక్లీ 1 or 2 times తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఎలాగో చాలామంది అయితే ముద్ద అయితే తినరు చాలా వరకు, కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. వాటర్ని మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా రుచికి సరిపడే విధంగా అయితే సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. వీటితో పాటు కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని నీట్గా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఎటువంటి సోడా కానీ ఈనో కానీ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. అలాగే ఆ విధంగానే మనం దోశని అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్టవ్ పైన పాన్ పెట్టుకున్నానండి. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ పెనంనే తీసుకున్నాను, అందుకనేసి నాకు ఒక 2 దోశలు అయితే ఇరిగిపోయినాయండి. మళ్ళీ నేను చపాతీ ప్రిపేర్ చేసుకునే కడాయిని అయితే తీసుకున్నాను, అందులో అయితే మంచిగా వచ్చినాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఫస్ట్ అయితే నాన్ స్టిక్ పెన్షన్ అయితే యూజ్ చేసినాను, 2 దోశల వరకు అయితే అవి అయితే సరిగా రాలేదండి, విరిగిపోయినాయి. మళ్ళీ ఒక 2 దోశలు వేసిన తర్వాత అయితే మళ్ళీ మా ఇంట్లో కడాయి పెంచ్ అనేది ఒకటైతే ఉందండి, అదైతే తీసుకొని దాంట్లో అయితే యాడ్ చేసుకున్నాను, మంచిగా అయితే వస్తుంది. దానికి దీనికి తేడా ఏముందంటే ఈ పెనంలో అయితే మనం కింద అయితే ఆయిల్ని అయితే అప్లై చేస్తాము, ఆ పెంచులో అయితే మనం ఆయిల్ని అప్లై చేయము, వాటర్ వేసి అయితే దోశ పోస్తాము. అందువల్ల దాంట్లో అయితే మంచిగా రాదండి. దీన్ని తానవాలం పెంచ్ అని కూడా అంటారు. ఇంకా నేను కొంచెం మంచిగా ఉండే పెంచ్ని అయితే తీసుకోవాలండి, ఎందుకంటే ఈ విధంగా ఏమైనా ఇన్స్టెంట్గా దోశలు ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలాంటి తండవాలం పెంచుల్లోనే చేసుకుంటే మంచిగా అయితే వస్తాయండి. దీంట్లో అయితే బాగా వచ్చినాయండి నాకు దోశలు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడైతే నేను తండవాలం పెంచంలో ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా దోశను వేసుకున్న తర్వాత అయితే మనము దోశ పైన కూడా కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలండి. ఆ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ప్లేట్ అయితే మూసిపెట్టాలి, ఎందుకంటే మనకి దోశ అనేది మంచిగా లోపల వరకు అయితే మంచిగా అయితే కాలుతుందండి. మనము ప్లేట్ అనేది మూసిపెట్టకపోతే మనకు డ్రై అయిపోయి అసలు దోశ ఎండిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్లేట్ మూసిపెట్టుకోవడం వల్ల అయితే మనకు మంచిగా లోపల వరకు అయితే మంచిగా కాలి మంచిగా దోశ అనేది అయితే ప్రిపేర్ అవుతుందండి. చూడండి, మనం ఇక్కడ ప్లేట్ తీసి చూసినట్టయితే ఇప్పుడైతే దోశను అయితే ఇంకొక వైపుకి అయితే తిప్పుకుందాము. మనము పై దోశ పైన ప్లేట్ మూసిపెట్టకపోతే మనకి దోశ పైన పిండి అనేది డ్రైగా కనిపిస్తుందండి, పిండి పిండిగా ఉంటుంది దోశ తినడానికి కూడా. మనమైతే చాలాసేపు నానబెట్టుకోలేదు కదండి దోశ కూడా, అయితే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనము ప్లేట్ అప్లై చేయడం వల్ల మనకి దోశ అనేది మెత్తగా బాగా అయితే లోపల వరకు అయితే మంచిగా ఉడుకుతుందండి. ఈ ట్రిప్ని అయితే మీరు మర్చిపోకండి. ఖచ్చితంగా ప్లేట్ అనేది అయితే యూజ్ చేసి ఖచ్చితంగా మూసిపెట్టండి మీరు ఎవరైనా ప్రిపేర్ చేసేటప్పుడు. ఇప్పుడైతే ఇంకో పక్కకి అయితే తిప్పుకొని ఒక లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 1 మినిట్ వరకు అయితే కాల్చుకుందాము. చూడండి, మనకి రాగి దోశ అనేది అయితే మంచిగా అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మామూలుగా అందరూ ఈ విధంగా దోశ ప్రిపేర్ చేసుకోకుండా మామూలుగా అయితే చపాతీ పిండిలాగా కలుపుకొని అయితే ప్రిపేర్ చేస్తారండి. ఈ విధంగా కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి.
చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నాకైతే దోశ అనేది మంచిగా సాఫ్ట్గా అయితే ప్రిపేర్ అయిందండి. మంచిగా లోపలి వరకు అయితే మంచిగా కూడా అయితే కాలిందండి. తినడానికి కూడా అయితే చాలా టేస్టీగా అయితే ఉందండి. ఇప్పుడు ఈ దోశలోకి చట్నీ కానీ లేదా పెరుగులో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కూడా ఎవరికైనా ఖచ్చితంగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే నాతో షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎవరికైనా ఇంకా మంచి ప్రాసెస్ తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.